ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణము నీలో పాపం ఉంది కాబట్టేగా. ఈరోజు ప్రార్థన అంటే నీకు బోరు కొట్టడానికి, ప్రార్థన అంటే విసుగు రావడానికి, ప్రార్థన అంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణము పాపం అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టేగా. పాపానికి నువ్వు లొంగిపోతున్నావు కాబట్టేగా నీ మోకాళ్ళు వంగడం లేదు. అది వాస్తవమైనట్లయితే నీ జీవితంలో నువ్వు శోధనను జయించటం సాధ్యం కాదు. దేన్ని జయించాలి? శరీరాన్ని జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నదేమిటి? నేత్రాశ. నేత్రాశను జయించాలి. శరీర ఆశలను జయించాలి. జీవపు డంబమును జయించాలి. జయించాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈరోజు మనలో జయ జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎటు చూసినా ఓటమే, ఎటు చూసినా ఓడిపోవడమే, ఎటు చూసినా ఏదో ఒక పాపానికి పడిపోవడమే, ఎటు చూసినా ఏదో ఒక అలవాటుకు లొంగిపోవడమే. అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లే, ఎంతకాలం ఈ లొంగిపోయే, రాజీ పడిపోయే జీవితం జీవిస్తాం? ఎంతకాలం పాపానికి దాసోహమై జీవిస్తాం? ఎప్పుడు మనం పాపాన్ని ఎదిరించగలం? ఎప్పుడు మనం పాపాన్ని జయించగలం? ఎప్పుడు మనం దేవుడు ఆశించినట్టుగా జయ జీవితాన్ని కలిగి లోకంలో మాదిరిగాను సవాలుగాను బ్రతకగలం? అడుగుతున్నాం, ఎప్పుడు సాధ్యం? నా ప్రక్కన ఎప్పుడు కూడా కాలేజీ చదువుకునే రోజుల్లో బహు పోకిరి చేష్టలు చేసే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు నోరు తెరిస్తే చాలు బూతు మాటలు మాట్లాడేవాళ్ళు. కళ్ళు తెరిస్తే చాలు కామంతో నిండిపోయినటువంటి బూతు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. నా ప్రక్కనే కూర్చునేవాళ్ళు, నాతో పాటు హాస్టల్లో ఉండేవాళ్ళు, నాతో పాటు ఆ గదుల్లోనే పడుకునేవాళ్ళు. నేను బైబుల్ తెరిచి చదువుతూ ఉంటే నా ప్రక్కనే వచ్చి బూతు బొమ్మలు ఉన్నటువంటి, నగ్నంగా ఉన్నటువంటి అమ్మాయిల పుస్తకాలు తీసుకొచ్చి నా ప్రక్కనే పెట్టి ఇలా పెట్టి మరీ చదువు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని? ఏదో విధంగా వాక్యం నుంచి నన్ను డిస్ట్రాక్ట్ చేయాలి, దేవుని యొక్క సాక్షిగా జీవించే జీవితం నుంచి డిస్ట్రాక్ట్ చేయాలి. అనేక సందర్భాల్లో నా బెడ్ పైన బూతు బొమ్మలు ఉన్నటువంటి మ్యాగజైన్స్ అన్నింటినీ తెరిచిపెట్టి నా బెడ్ పైన పెట్టేవాళ్ళు. ఎందుకని? నేను వచ్చిన వెంటనే వాటిని చూడాలి అని చెప్పి. ఒకరోజు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి నాకు మధ్య వాగ్వాదం జరిగింది. దేని విషయంలో? విశ్వాస విషయంలో. దేని విషయంలో? ఆత్మీయ జీవితం విషయంలో. నేను నా ప్రభువు గురించి మాట్లాడుతూ ఉంటే వాడు తను నమ్మినటువంటి దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నాడు, నీ ప్రభువు కంటే నా దేవుడే గొప్ప అని అన్నాడు. ఏ విధంగా గొప్ప చెప్తావా? నేను నమ్ముతున్న నా ప్రభువు కంటే నువ్వు నమ్ముతున్న దేవుడు గొప్ప అని చెప్పి అంటున్నావు. ఏ విధంగా గొప్ప? చాలా చెప్పే ప్రయత్నం చేశాడు. చెప్పినప్పుడు వాగ్వాదము పెరుగుతున్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాను. ఏంటో తెలుసా? నేనేమిటో? నా జీవితం ఏమిటో? నేను చదివే గ్రంథం ఏమిటో? నేను చూసే పుస్తకాలు ఏమిటో నీకు బాగా తెలుసు. అలాగే నువ్వు చూసే పుస్తకాలు ఏమిటో, నువ్వు చదివే పుస్తకాలు ఏమిటో, నువ్వు చూసే దృశ్యాలు ఏమిటో, నువ్వు మాట్లాడే మాట తీరేమిటో నాకు బాగా తెలుసు. సింప్లిఫై చేసేస్తున్నాను. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా దేవుడు వల్ల ఉన్నాను. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది నీ దేవుడు వల్ల ఉన్నావు. ఒప్పుకుంటావా? సిగ్గుతో తల వంచేశాడు. కారణము వాడి బ్రతుకు బూతు బ్రతుకు. నోరు తెరిస్తే బూతులు, కళ్ళు తెరిస్తే బూతులు, ఒళ్ళంత బూతు జీవితం. మాటలతో చెప్పే ప్రయత్నం చేశా, వాడు కన్విన్స్ కాలా? ఒకే ఒక్కసారి నా జీవితం ద్వారా చెప్పే ప్రయత్నం చేశా, వాడు నోరు మూయగలిగాడు. కారణము నా జీవితాన్ని ప్రతిరోజు వాడు చూస్తున్నాడు కాబట్టి. అడుగుతున్నాను తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎంతమంది మీ జీవితం ద్వారా మీ స్నేహితుల యొక్క నోర్లు మూయగలుగుతున్నాను? మీ మోడల్ జీవితం ద్వారా, ఎగ్జాంపులర్ జీవితం ద్వారా, సవాలుతో కూడిన జీవితం ద్వారా, పరిశుద్ధమైన జీవితం ద్వారా, పాపిష్టి మనుషులతో చేరకుండా విభిన్నముగా జీవిస్తున్న జీవితం ద్వారా ఎంతమందికి మీరు మోడల్గా జీవించగలుగుతున్నారు? ఎంతమంది నోర్లను మీ మాదిరికరమైన జీవితం ద్వారా మూయించగలుగుతున్నారు? ఇప్పుడు ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి మౌనమైపోయాడు. కారణం ఏమిటి? నేనేమై ఉన్నానో నా పరిశుద్ధుడైన దేవుడి వల్ల అయి ఉన్నాను. నువ్వేమై ఉన్నావో, నీ దేవుడు అలాంటి వాడు కాబట్టి, నీ దేవుడు అటువంటి మాటలు మాట్లాడేవాడు కాబట్టి, నీ దేవుడు అటువంటి దృశ్యాలు ఇష్టపడేవాడు కాబట్టి, నీ దేవుడు అటువంటి బుద్ధి కలవాడు కాబట్టి నువ్వు అలాగే తయారయ్యావు. ఇప్పుడు ఏమంటావు చెప్పు? నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప. మాట్లాడలేకపోయాడు. ఒకవేళ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, నువ్వు పాపిష్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు, పోకిరి చేష్టలు చేస్తున్నప్పుడు, అల్లరి చిల్లరిగా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇదేనా మీ ప్రభు నీకు నేర్పించింది అని ఒక అన్యుడు ప్రశ్నిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఆ రోజు రాకమునిపే ఈరోజే ఓ తీర్మానం తీసుకో. బ్రతికితే ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతాను, జయ జీవితాన్ని జీవించడానికి బ్రతుకుతాను,
నా కోసం ప్రాణం పెట్టిన నా యేసును ఘనపరిచే విధంగా బ్రతుకుతాడు, అంతే తప్ప ఆయన తల వంచే విధంగా, తలదించే విధంగా బ్రతకను. ఖచ్చితంగా తీర్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.